శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఒక మహిళ సమాజంలో జీవించడం వేరు జీవితంలో తను అనుకున్నది సాధించడం వేరు ఒక మహిళగా అమ్మగా అక్కగా చెల్లిగా తన బాధ్యతలు ఎన్నున్నా వాటిని సక్రమంగా నిర్వర్తిస్తూ సమాజంలో సేవ అందిస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడం ఎంతో విలువైనది అలాంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి శోభారెడ్డి గారు ఈ రోజు మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు శోభారెడ్డి గారు అసలు ఎవరు వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు మరి మన మహిళా శక్తి ద్వారా వారిని మనము పరిచయం చేసేంతగా వారు ఏం సాధించారు అనే అంశాన్ని వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆటుకోట్లను బాల బాలికలకు వారు నింపినటువంటి స్ఫూర్తిని మహిళలకు వారు చేసినటువంటి సేవ కార్యక్రమాలని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అంటే ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఆ స్కూల్ ని రన్ చేశారండి ఆ తర్వాత ఏం చేశారు మా పిల్లలు ఏం చేశామంటే కొంత పిల్లలకి ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా కొన్ని పనులు మనం చేయాల్సి ఉంటాయి కొన్ని పనులు ఆ పనులు ఎవరైతే చేయాలో వాళ్ళే చేయాలండి అంటే మనకి ఎట్లా ఉంటదంటే మనము ఎవరూ చేయలేని పనిని నేను చేయాలి అందరూ చేసే పనిని నేను చేయకూడదు అంటే దీని ఎగ్జాంపుల్ ఒకటే విషయం చెప్తా ఇట్లా అంటే ప్రభుత్వం ఏవైతే పనులు చేస్తుందో ప్రభుత్వంతో పనులు చేయించాలి ఇది మీ పని అని మాట వాళ్ళు చేయలేని పని ఏదైనా ఉంటే మనం చేసి ఇలా చేయాలి అని చెప్పేసి చెప్పాలి చెప్పేంత పెద్దోళ్ళకి కాకపోయి ఉండొచ్చు మనము కానీ కొన్ని సందర్భాల్లో నేను అదే ఫాలో అవుతా ఇప్పటి వరకు వికలాంగులకంటూ స్కూల్ లేదండి అని చెప్పి స్కూల్ పడితే ఇలా ఉంటుంది అని చూపించాను వాళ్ళకి సో చూపించిన తర్వాత ఇది మనం పెడితే బాగుంటుంది గవర్నమెంట్ పెడితే బాగుంటుంది అని మనం అనుకున్నాం వాళ్ళు మనల్ని కూడా అగౌరవంగా అగౌరవం నాకు ఇచ్చారు వాళ్ళు తీసుకెళ్లారు ఆ పిల్లలందరినీ కూడా కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులకు పంపించాము తల్లిదండ్రుల దగ్గరికి పంపించి కొంతమంది పిల్లలు మామూలుగా సెట్ అయిపోయారు అంటే కొంతవరకు సెట్ అయిపోయి వాళ్ళు మామూలు స్కూల్లో కూడా చదివిపోయే విధంగా వాళ్ళు రావడం జరిగింది కూర్చునే విధంగా అవడం అంటే మానసికంగా వికలాంగులకు మాత్రమే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది మామూలుగా శారీరక వికలాంగులకు అంత ఇబ్బంది ఏమి ఉండదు శారీరక వికలాంగులకు వాక్ డిస్టెన్స్ అనే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి వీల్ చైర్ అయితే వీల్ చైర్ ప్రొవైడ్ చేయించడం లేదంటే ట్రై సైకిల్ అయితే ట్రై సైకిల్ లేకపోతే స్టిక్స్ అయితే స్టిక్స్ మన హ్యాండ్ స్టిక్స్ ఉంటాయి కదా సో అట్లాంటివి బ్రెయిలీ పిల్లలు బ్లైండ్ పిల్లలకి ఏంటంటే వాళ్ళకు లిపి నేర్పించాలి మనం ఏది ఐడెంటిఫై ఎంత దూరం నుంచి అయితే మనిషి సౌండ్ నిలబడుతుంది ఆ హియర్ అంటే వినే శక్తిని వాళ్ళకి కనిపించాలి ఒక మనిషిని పట్టుకొని ఈ మనిషి ఎవరు అనేది ఆ పది మందిలో మనం చేసుకోవాలి అట్లాంటి కొన్నిటిని మనం వాసన కూర ఏంటది మనము ఏంటిది మనం ఎక్కడ ఇక్కడ నుంచి ఒక ఇల్లు ఉంటే ఇల్లు పరిసరాలలో ఎంత పరిధిలో ఏ రూమ్ ఉంటుంది ఎక్కడ టేబుల్ ఉంటుంది ఎక్కడ టీవీ ఉంటుందని వాళ్ళకు అర్థం చేయించాలి దాని డిస్టెన్స్ అంటే స్టెప్స్ ద్వారా వాళ్ళు నేర్చుకునే విధంగా మనము నేర్పించడం జరిగింది సో వాళ్ళకు కొంతమంది బ్లైండ్ స్కూల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది వాళ్ళకి స్పెషల్ ఉంటుంది కాబట్టి అంటే వీళ్ళది ఏమవుతుందంటే ఇప్పుడు థర్డ్ మనం ఫిఫ్త్ ఇయర్లో అంటే 5వ సంవత్సరంలోనే మనం స్కూల్కి పంపించాలి మనకు ఉండేది కానీ వీళ్ళంతా 5వ సంవత్సరం కాదు 10, 11, 12, 14, 13 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు స్కూల్ అంటే తెలియదు వాళ్ళు ఇల్లు అంటే కూడా ఏది తెలియదు అనే మాదిరిగా వాళ్ళకి ఏది ఏదో తెలియదు కాబట్టి వాళ్ళకు ఒక సెంటర్ రీహాబిలిటేషన్ సెంటర్ లాగా మనం పెట్టి వాళ్ళకి ఇవి కల్పించడం జరిగింది కొంతమంది పిల్లలు హియరింగ్ ఇంపెడ్ పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్తో వాళ్ళకి పంపించడం జరిగింది వాళ్ళు చదువుకుంటున్నారు ఇప్పుడు కూడా చదువుకుంటున్నారు ఒక ఇద్దరు అబ్బాయి చదువుకుంటున్నారు ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది అబ్బాయి అమ్మాయికి 23 ఇయర్స్లో మ్యారేజ్ అయింది మంచి బాబు కూడా పట్టుకుంటున్నాడు ఆ అమ్మాయి అయితే డ్రైవ్ మన వీళ్ళు ఒడ్డ సంబంధించి దాన్ని కొట్టుకుంటూ బతికేవాళ్ళు మడ్డ కూడా రాదు వాళ్ళు ఎన్నిసార్లు మేము అక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడానికి పెద్ద ప్రయత్నం మా పిల్లలు ఎందుకు మీ దగ్గరికి మేము పంపించాము అని చెప్పేసి ఉన్న స్టేజ్ నుంచి పలానా కాడ స్కూల్ ఉందంటే గేట్ ముందర వదిలిపెట్టిపోయిన పిల్లలు కూడా ఉన్నారు అనౌన్ పర్సన్స్ కూడా మా దగ్గరికి వచ్చి ఉండరు వాళ్ళని మేము ఎట్లా తీసుకుంటాం మళ్ళీ మరో దగ్గర నుంచి మళ్ళీ మనం తీసుకొని పిల్లలు ఇక్కడ పంపించేసినారు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం చాలా ప్రాబ్లం అవుతుంది అట్లా ఇద్దరు పిల్లలు కూడా నా చేతులు కూడా జరిగిపోవడం జరిగింది సో అది అది ఒక రకమైన అంటే వాళ్ళ ఏజ్ వాళ్ళ లైఫ్ టైం కూడా అంతే చెప్పేస్తారు అన్నట్టుగా 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అట్లా అని చెప్పేసి మొత్తం క్షీణించకపోతాయి వాళ్ళకు వాళ్ళ బాడీలో సత్తువ ఉండదు ఫుడ్ కూడా తీసుకోరు వాళ్ళు సో అట్లా నరాల బలహీనత ఉంటుంది క్షీణత అంటారు మనం కండరాల క్షీణత సో అట్లాంటి వారు కూడా మన దగ్గరికి వచ్చారు అట్లాంటిది వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి రావడానికి ఆ బండలు కొట్టే అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు 2-3 సార్లు తిరిగి పంపించారు ఆ అమ్మాయికి చదువుకోవాలి తత్వం చాలా ఉంటుందండి క్రియేటివిటీ వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుందంటే
కొంచెం స్పెషల్గా ఏదైనా డిజేబుల్ పర్సన్స్ అయితే మన పిల్లలు ఉంటే స్పెషల్గా ఉండడం వాళ్ళు ఏదో ఒక నైపుణ్యత ఉంటుంది. హియరింగ్ ఇంపేర్డ్ పిల్లలకి ఏముంటుంది అంటే డ్రాయింగ్ అని ఉంటుంది, బాగా బాగా బొమ్మలు వేస్తారు. బ్లైండ్ వాళ్ళు చాలా సాంగ్స్ బాగా పడతారు, వాళ్ళు వినేది వాళ్ళ షేప్ వాళ్ళంతా వినికిడి ద్వారానే చూసేది, వాళ్ళు ప్రతిదీ గమనిస్తారు, పాటలు కూడా పాడతా ఉంటారు. సో అట్లా ఇంకేదైనా అట్లా ఉన్న పిల్లలకి ఉంటుంది కాబట్టి మేము అట్లా కూడా ఐడెంటిఫై చేసి కూడా స్టేట్లో డిస్ట్రిక్ట్లలో కొన్ని ప్రైజెస్ కూడా తీసుకోవడం కూడా జరిగింది పిల్లలు. దానికి మాకు రాష్ట్ర స్థాయిలో అవార్డ్స్ వచ్చినాయి, జిల్లా స్థాయిలో గవర్నమెంట్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదంతా ఒకవైపు స్కూల్లో పిల్లలందరూ ఒకవైపు 5 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్కి మళ్ళీ మన పిల్లల్ని అడ్వోట్ చేసి కొంతమంది పిల్లల్ని సేమ్ అలా వాళ్ళ ఇంట్లో కప్పచెప్పేసి ఇప్పుడు పర్వాలేదు అనే మాదిరిగా అంటే ఎవరైనా పిల్లలు ఉన్నా ఇప్పుడు దానికి ఏం జరిగిందంటే దాని మొత్తం రిజల్ట్ ఏంటంటే కదా పిల్లలు ఎవరైనా ఉంటే వికలాంగులైన పిల్లలు ఉంటుంటే ఇంట్లోనే పెట్టుకోవద్దు, వాళ్ళ జీవితం ఇక్కడికే అయిపోయిందని కాదు, ఆ పిల్లలకు స్కూల్ ఉంది, ఒకవేళ స్కూల్ లేకపోయినా స్కూల్ అడ్రస్ కావాలంటే ఫలానా మేడం ఉంది ఆ మేడంతో చెప్పి మనకు అడ్రస్ చెప్తారు అనే విధంగా మా ఏరియాకి సంబంధించి మా దగ్గరకి సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఉండింది. అది ఎక్కువ మందికి పబ్లిక్కి మనకు తెలిసేలా తీయడం జరిగింది. ఓకే, అంటే మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి ప్రభుత్వం నుండి అవార్డ్స్ అవి అన్ని అందుకున్నారు, ఆ సక్సెస్ కావడం మధ్యలో ఏమైనా విమర్శలను ఎదుర్కొన్నారు? తప్పకుండా ఉంటుందండి. అంటే ఎట్లుంటుంది అంటే మంచి పని చేస్తుంటే ఎవరు సపోర్ట్ చేయాలి చెప్పకుండా చేస్తారు. విమర్శలు అనేదాన్ని నేను ఎప్పుడు తీసుకోలేదండి, ఎందుకంటే విమర్శలు అనేదాన్ని మనం పట్టించుకుంటే విమర్శలు అనేదాన్ని పట్టించుకుంటూ పోతే పట్టించుకుంటే మట్టుకు మనం అక్కడే ఆగిపోతాం. సో దాన్ని మనం ఎప్పుడైతే అధిగమిస్తామో, చాలా మంది ఈమె చక్కగా నడవరాదు ఇంకేమో చేస్తుందని ఉద్ధరిస్తుందట, ఈమెకే చక్కగా లేదు ఇంకోవరకు ఉద్ధరిస్తుందట, అట్లాంటి మాటలు కూడా అంటారు. అది ఓ లోకల్ కాకులు మనం ఉంటాం కదండి, కానీ ఆ సొసైటీయే మళ్ళీ మనల్ని మంచి అంటది, ఆ సొసైటీనే మనం మనల్ని అంటది, అందుకే మనం అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి. సో అట్లాంటి సందర్భంలో కొన్ని సందర్భాలలో ఏంటంటే అప్పులు తీసుకొచ్చి పెట్టడం అవసరమా ఈ పిల్లల కోసం, అసలు ఈమెం చేస్తాను ఈమె కుటుంబమే అసలు ఏం చేస్తుంది ఈమె అనే మాదిరిగా కొంతమంది రకరకాలు ఉంటారు. దానిలో కొన్ని ఏమనుకుంటుంది అంటే ఎంతో వస్తుందేమో ఏమొస్తుందేమో ఈమెకు పెడితే ఇవన్నీ ఇక్కడ నుంచి వస్తున్నట్టుంది డబ్బులు అనే మాదిరి. ఈవెన్ మీరు నమ్ముతారో లేదో ఒకసారి సందర్భము, అంటే అది మంచిగా నేను అనుకుంటా, ఒక పెళ్ళి ఉంది మా ఇంటికి సంబంధించిన వాళ్ళదే, ఈవెన్ నా దగ్గర పుస్తకం తాడు అంటే ఈ గోల్డ్ మామూలుగా తాడు వేసుకునేది, అప్పుడు ఇట్లా బయటకు వెళ్ళాలి తాడు వేసుకున్నాయి ఇట్లా చూస్తారేమో అట్లా ఏముంటుంది, ఎట్లుంటే అట్లనే ఉండేదాన్ని ఎట్లుంటే అట్లనే అంతే. సో అది చేసిన తర్వాత ఏంటంటే ఈ కుటుంబము, ఇది కుటుంబం కాదు, ఇది కుటుంబము, నేను అమ్మను, నాకు ఇంకొక అమ్మమ్మో తాతమ్మో ఆయమ్మలో వాళ్ళు ఉంటారు అంతే. అదంతా ఏంటంటే ప్రొద్దున లేవడము ఆ ఊడ్చుకోవడము చేసుకోవడం ఆ పిల్లలకు వాళ్ళు చేసుకోవడం వంట చేసుకోవడం నేను అక్కడ కూర్చోవడం వాళ్ళకు స్కూల్లో టీచర్లు వస్తే టీచర్లు చెప్పడం ఆయమ్మలు వస్తే ఓసారి ఆయమ్మ లేకపోతే నేనే వాళ్ళకి అన్ని రకాలుగా అది బాత్రూంలో దొడ్డికి వేయడం అడిగేదాన్ని మూత్రం తీసినా అడిగేదాన్ని వాళ్ళకి ఎప్పుడు ఎన్నిసార్లు మూత్రం కూడా తెలియదు కదా. సో అట్లాంటి పరిస్థితులలో వాళ్ళకి బట్టలు ఎట్లుంటే అని చెప్పేసి మన బట్టలు ఉతుక్కోవడం ఎట్లా చేస్తామో వాళ్ళ బట్టలు అట్లా ఉతుక్కునేటట్టు వాళ్ళు నేర్పించేదాన్ని చెప్తే అది ఎక్కువ అది అంతే. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంటుంది అది వెనకాల అదంతా గుర్తుంటుంది నాకు. అట్లాంటి సందర్భంలో పెళ్ళి ఉండింది, ఆ పెళ్ళికి మనం పోవాలి అంటే దగ్గర ఉన్న పెళ్ళి, ఎట్లా మన దగ్గర బంగారం లేదు ఏం చేయాలి, అసలు ఆ పెళ్ళికి పోవాలా వద్దా ఏం లేదు, లాస్ట్కి చిన్న చిట్కాల దొరికింది నాకు కడుపు నొప్పి వస్తుందని చెప్పేసి నేను రాలేదు అని చెప్పేసి చిన్న చిట్కా ఇచ్చి పంపించేసాను ఇంట్లో వాళ్ళు. అంటే దాన్ని ఏంటంటే మనకి ఏం అబద్ధం ఆడాలా ఇంట్లో పోవాలి ఏంటి అనే మాదిరి. ఆ రోజులలో కుటుంబం అంతా ఒకవైపు ఉన్నది, మీ భర్త ఇవి లేదు, వీళ్ళకి ఒక పిచ్చి పట్టిందా, వీళ్ళకి ఒక పిచ్చి ఇది అనే మాదిరిగానే మమ్మల్ని అన్నారు. అరే నువ్వు నా ఆమె వేస్తుంది అని అంటే మనం కూడా అదే అలవాటులోకి వెళ్ళిపోతుంది. మన హస్బెండ్ కూడా చాలా మంది అన్నారు అంటే మీకు పూర్తి సపోర్ట్ ఇచ్చారా? పూర్తిగా తను ఉద్యోగం చేస్తూ నాకు ఇచ్చేది డబ్బులు. అదేంటంటే మా బట్టల కోసమో మా షికార్ కోసమో సినిమా కోసం వాడుకునేది దీనికి మళ్ళీ వచ్చి అన్ని దీంట్లకి. కొంతమంది మనకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ పోయిన తర్వాత కూడా కొంత రేషన్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది, కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ ఏమైనా చేసినారా? ఫ్రెండ్స్ నేను ఎవరిని అడగలేదు, కుటుంబం అడగలేదు, ఫ్రెండ్స్ని అడగలేదు, ఎవరిని అడగలేదు. ఒకవేళ ఎవరైనా మీ దగ్గర ఏమైనా అవసరం ఉందిందా అని అంటే నేను ఒక్క మాట చెప్తానండి, అంటే నేను ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు. ఈరోజు 4 అంతర్పాలు ఇచ్చి 4 వ్యక్తులు వచ్చి ఫోటోలు దిగే పరిస్థితుల్లో ఉన్నారండి. సో అట్లాంటిదాన్ని నేను ఎప్పుడు నేను అడ్జస్ట్ చేసుకోలేను. ముందు ఫస్ట్ మనం ఇచ్చేది ఏదైనా సర్వీస్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, తీసుకోవద్దనడం. కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో అది నేను ఎప్పుడు నేను ఇబ్బంది పడుతూనే ఉండేదాన్ని. కానీ కొంతమంది ఏంటంటే దేశం సపోర్ట్ అట్లా ఏదైనా సమ్ వస్తువులు మాత్రమే ఎప్పుడు ఎవరు ఇచ్చినా కూడా డబ్బులు మాత్రం అస్సలు నేను యాక్సెప్ట్ చేయకపోయింది, ఇవ్వకపోయింది. వాళ్ళు ఇవ్వకపోయింది నేను తీసుకోకపోయింది. బియ్యం ఇస్తారు ఆరాయి బియ్యం అక్కడ ఇస్తారు పోతారు అంతే, అది తింటారు ఉంటారు. కాబట్టి మనం అయితే అమ్ముకోలే కదా, డబ్బుల విషయంలో ఎప్పుడు మనీ కావాలని మేము ఇవ్వని అడగకపోతే
ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఎలా ఉంది? అలాంటి కష్ట సమయంలో నుండి వచ్చిన మీరు ఇప్పుడు ప్రస్తుతం సిచువేషన్ ఎలా ఉంది? సిచువేషన్ ఏముంటుందండి, అప్పుడేమో అట్లా పిల్లల కోసము అక్కడ ఉండి చేసినాము, ఇప్పుడు అవకాశం దేవుడి దయ వల్ల మన నా చదువు తర్వాత మన చదువుకోవడం జరిగింది. డిగ్రీ మళ్ళీ డిస్కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాయడము, మళ్ళీ పీజీ చేయడము, మళ్ళీ సైకాలజీ చేయడము, ఇవన్నీ వాళ్ళ ఒక ప్రయత్నం వాళ్ళంతా. ఓకే, సైకాలజీ మీరు పూర్తి చేశారని చదివేసారు? సార్ కాలేజీలో కంప్లీట్ చేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ మన కేయూలో వచ్చేసి నేను ఎంఏ సోషాలజీ కంప్లీట్ చేసిన తర్వాత కొంత లాంగ్ కూడా చదివాలనుకున్నాను, కానీ అవకాశం దొరకలేదు. చదువు అంటే ఏ రోజులన్నా కష్టం ఉంది కదా, అంటే చదవాలని ఉన్నప్పటికీ కూడా కూర్చుండాలి, మళ్ళీ కూర్చోవాలి, చదవాలి, ఇన్ని సమస్యల మధ్య మనం ఎట్లుంటుందంటే మనల్ని సొసైటీలో వదిలేసిరండి, ఇట్లా వదిలేసిరండి, ఇక్కడ ఏ సమస్య వస్తే దాన్ని పట్టుకొని ఉండడమే, దాన్ని పట్టుకొని పోవడమే అండి. ఈ సంవత్సరాల ప్రయాణంలో ఒకవైపు, ఇంకొక సంవత్సరాలు ఎప్పుడైపోతే అప్పుడు మళ్ళీ నేను వెళ్ళిపోవాలి, మన సొసైటీలోకి వెళ్ళిపోవాలి అనే దాంట్లో ఉండి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కమిషన్కి కూడా ఉంటాయి. సో ఆ తర్వాత మహిళల కోసం మేము బాగా పనిచేస్తాం. 2010లో సంస్థ స్పందన అనేది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం, అప్పుడు ఎగ్జామ్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మనం దాంట్లో పెట్టుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్స్లో వికలాంగులు, వికలాంగులు అంటే పిల్లలు, మామూలు పిల్లలు ప్లస్ మహిళలు, మహిళలు నిరాధారణకు గురైన మహిళల కోసం పనిచేయాలి అని చెప్పేసి యూత్ పిల్లల కోసం పనిచేయాలని పెట్టుకున్నాం. సో దాంట్లో వికలాంగులు ఒకవైపు అట్లా అయిపోయిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఏంటంటే వీళ్ళకి ఒకటి ఉంది, అంటే ఒక రోడ్ దొరికింది, మనకు ఒక రోడ్ వే, ఒక వే దొరికింది. వాళ్ళకి ఏమైనా పిల్లలు ఉంటే ఆ సెంటర్కి వెళ్ళాలి, ఇక్కడ అప్లై చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి అని వాళ్ళకి మనం పంపించడం జరిగింది. సో మహిళలకి ఏమంటే నాకు ఎప్పుడు ఎప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే అన్నీ ఉన్న వాళ్ళకి ఏది పట్టడానికి నచ్చదండి, ముందుగా ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనం పనిచేయాలి. సో అన్న ఉద్దేశంతో మహిళలు, వికలాంగులైన మహిళలు దాంట్లో మళ్ళీ ఎవరైనా భర్త వదిలిపెట్టిన వాళ్ళు కానీ, లేదంటే ఇంకేదైనా సబ్ ప్రాబ్లం ఉండి ఉన్న వాళ్ళు, విడిపోయిన వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళకి ఏదైనా చేయాలి అని, వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కోసం మనం సొసైటీలో సామాజికంగా వాళ్ళని డెవలప్ చేయాలి, ముందుగా ఆర్థికంగా డెవలప్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలనే ఉద్దేశంతో కొంత మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. దానిలో భాగంగానే ఒక 3000 పైచలు కనుకుంటానంటే చాలామందికి మహిళలకు నేను సొంతగా మనకు టైలరింగ్ ట్రైనింగ్ లేదంటే బ్యూటీషియన్ ట్రైనింగ్ ఉచిత శిక్షణ ఇచ్చేసినాము. ఇచ్చేసి వాళ్ళకు కొంత ఇప్పటి వరకైతే వాళ్ళ కుటుంబాల్లో మనం చక్కగా వాళ్ళ ఇంటి దగ్గర ఉండుకుంటూ రోజుకు అదే సీజన్లో అయితే ఒక రోజు 1000 రూపాయలు పంచుకుంటారు. ఓకే, అంటే ఈ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్గా కాకముందు మొత్తము సేవకే మీ జీవితాన్ని అంకితం చేసేసారు, మొత్తం సేవనే చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చారన్నమాట. దానివల్లనే అవకాశం వచ్చాయని కూడా నేను అనుకుంటాను. మంచి చేస్తున్నప్పుడే కదా చూస్తా కదండి, ఇప్పుడు ఏదైనా జరుగుతుంది అంటే పలానా ఇప్పుడు మీరున్నారండి, ఎక్కడైనా అమ్మాయి బాగా పనిచేస్తుంది లేదంటే ఒక మహిళ బాగా పనిచేస్తుంటే ఆమెను ఎట్లా మీరు చూస్తారంటే ఆమె ఇన్నో సంవత్సరం నుంచి చేసిందనే ఆ రిపోర్ట్ ఎక్కడి నుంచో మీరు తీసుకుంటారు కదా, ఏదైనా అంతే. సో నోటిఫికేషన్ అనేది వచ్చింది, పరాహకుల కమిషన్కి కూడా ఇట్లా అప్లై చేసుకోవచ్చు అని అన్నప్పుడు నేను అప్లై చేయడం జరిగింది. చాలామంది అప్లై చేయండి, మోర్ దెన్ 100 కేబో చేశారు. ఓ చేసినప్పుడు ఆ చేస్తున్న క్రమంలో నేను అప్లై చేయడము, ఆ తర్వాత ఇంటర్వ్యూ చేయడము, ఇంటర్వ్యూలో వెళ్ళడము, ఇంటర్వ్యూలో మాట్లాడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఒక చట్టముతో పనిచేయాలి అన్నప్పుడు ఒక పెద్ద కమిషన్ అంటే చాలా పెద్ద గౌరవం కాదు, దానికి మనం అర్హులము అని మనల్ని గుర్తించి ఈ దీంట్లో నిలబెట్టారు అని అంటే దానికి మనం చేసిన సర్వీస్ అంతా నాకు అనిపిస్తే దేవుడు నాకు ఆ రోజు అవకాశం కల్పించాడు, ఈ అవకాశాన్ని ఇచ్చాడు ఇప్పుడు. సో దీన్ని కూడా సమర్థవంతంగా పూర్తిగా చేస్తేనే ఇంకేదైనా బాగా మంచి అవకాశం వస్తుంది అనుకోవచ్చు, లేదంటే సక్సెస్ చేయడానికి మనకు ఒక పేరు ఉంటుంది అని కూడా నేను అనుకోవచ్చు. కష్టపడుతూ వెళ్తే ఫలితం ఎప్పటికైనా దక్కుతున్నారు. కష్టం పడ్డదా రెండు, ఒక పక్క కష్టం కష్టమనగానే అందరికీ సాధ్యం కాకపోయింది వచ్చండి, అంటే దాన్ని ఎట్లా సాధ్యం కాదు అని అంటే అందరు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవచ్చు, అలా అని చెప్పేసి ఏం చదువుకున్నారు కూడా ఈ రోజు ఏదో ఒక వృత్తిలో వాళ్ళకి సంబంధించిన వృత్తిలో డెవలప్ అయ్యి సక్సెస్ సాధించడం కూడా ఉన్నారు. ధైర్యం మెయిన్ ధైర్యం ఉండాలి ప్రతి దానికి కూడా. మా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఒక మహిళగా ఇంత ఉన్నత స్థితికి చేరిన మీరు ఇంకా ఉన్నటువంటి మహిళలు ఎలా స్ఫూర్తిగా తీసుకోవాలి, ఎలా వాళ్ళ జీవితాన్ని జయించాలి అని మీరు మీ యొక్క సందేశాన్ని మా ప్రేక్షకుల కోసం తెలపండి. కష్టం వచ్చిందని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోకూడదు, కష్టాన్ని ఏ విధంగా మనము అధిగమించాలి అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఆడపిల్ల ఆలోచిస్తే జరగంది ఏది లేదు, ఆలోచించే దాంట్లోనే మనకు ఆన్సర్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఆలోచించుకునే సమయాన్ని మనకు మనమే ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండింది. కోపంలో మనం నిర్ణయాలు తీసుకున్నా లేదంటే ఈగో అంటే ఈగో మనం పెట్టుకున్నా కూడా ఏమిటంటే చివరికి మనకే సమస్య వస్తుంది తప్ప మనం సాధించేది ఏమీ ఉండదు. సో ఆ సమయాన్ని మనం ఎక్కువ మన మనసుకు మనం మన మనసుతోనే మనం పోట్లాడాలి,
మన మనసు ఏం చెప్తే మనం అది చేయాలి. మనసుతోనే మనం పోట్లాడినట్లయితే మన మనసు మనకు మంచి దారి చూపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటా. ఎందుకంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్న చాలా గొప్ప పొజిషన్ అని చెప్పేసి నేను అది గట్టిగా చెప్పడం కాదు, అది ఓవర్కమ్ చెప్పడం కాదు. కాకపోతే ఒక్కటి ఏమనిపిస్తుంది అంటే ప్రతి విషయాన్ని కూడా మనము ఆలోచించుకోవడము, ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ప్రతిదీ అవుతుంది. వాళ్ళు పోతున్నారు కదా, మనం కూడా ఈ దారిలో పోతామంటే ఈ దారి నుంచి పోతే ఏదొస్తుంది అనే దాన్ని మన లక్ష్యం ఇదేనా అనేది మనం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే మనకు భూదేవికి నోవర్పు ఉన్నది అని చెప్పేసి అప్పుడు పురాతన కాలం నుంచి మనకు పురాణాలలోనే రాసింది, కరెక్టే. కానీ మనకు ఆ ఓర్పును మనం ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది మన ఆలోచనతోనే ఉంటుంది. కాబట్టి మీరెవరు దానిలో నాకేం జరుగుతలేదు, నేనేం చేయట్లేదు, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను అనేది మీకు లేకుండా ఏంటంటే ప్రతిదీ నేను చేయగలుగుతాననే ధైర్యంతో మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు సాధిస్తారు. అది మీకు తెలుసు, మీ మనసు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి విజయాలు సాధించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఒకవేళ ఇది నా ఎవరైనా నాకు అవకాశం కావాలి అని చెప్పేసి అన్న సలహా ఇది కావాలంటే నన్ను ఎప్పుడైనా మీరు కలవచ్చు, మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ శోభారెడ్డి గారు, తాను ఒక పల్లెటూరులో పుట్టి అదే విధంగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని తనకు వచ్చినటువంటి సమస్యను అధిగమించి తనలా ఇంకొకరు ఉండకూడదు అని, వారికి ఏదో చేయాలి, ఏదో చేపట్టాలి అనే ఉద్దేశంతో మరి వికలాంగులకు కూడా ఒక స్కూల్ను ఏర్పాటు చేయాలని ఆ నేపథ్యంలో వారు స్కూల్ను ఏర్పరిచి వారికి ఎంతగానో చేయుతనిచ్చి దృఢమైన సంకల్పంతో ముందుకు సాగారు. మరి వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లను కూడా మీరు చూశారు. అంతే, ఎన్ని ఎదుర్కొనులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా తాను నమ్ముకున్న సంకల్పాన్ని వదలకుండా మరి వారికి చేయుతనిచ్చి ఈరోజు ఒక కమిషన్ మెంబర్గా ఎదిగిన మహిళా శక్తి శోభారెడ్డి గారు. మరి మన మహిళా శక్తి కార్యక్రమం ద్వారా శోభారెడ్డి గారు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తారని ఆశిస్తూ నమస్కారం. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్